అందరికీ నమస్తే అండి. టీడీపీ అధినేత చంద్రబాబు గారు రా కదలిరా అని ఇప్పుడు వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో, చాలా ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించారు. మొదటి సభ ఈ నెల 5వ తేదీ, మేబీ 4వ 5వ తేదీల్లో కనిగిరి నియోజకవర్గంలో, ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి నియోజకవర్గంలో జరిగింది. ఈరోజు బాపట్ల పార్లమెంటు పరిధిలోని పరుచూరు నియోజకవర్గం ఇంకోలులో జరిగింది రా కదలిరా సభ. బీభత్సంగా జనం. ఆయన ఇన్ని దాదాపుగా 22 సభలు అటెండ్ వెళ్ళుంటారు, 22 చోట్ల ఈ మీటింగ్స్కి అటెండ్ అయ్యారు. ఈరోజు వచ్చినంత జనం ఏ నియోజకవర్గంలో కూడా రాల, ఎక్కడా రాల. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రా కదలిరా సభల్లో కానీ, నారా లోకేష్ గారు నిర్వహిస్తున్న శంఖారావం సభల్లో కానీ ఎక్కడా కూడా ఇంత స్థాయిలో ఇంత భారీగా జనం వచ్చి ఉండరు. సో అంటే నేను యాక్చువల్లీ పక్కన ఇమేజెస్ కూడా వేయొచ్చు, కానీ నాకు వీడియో ఎడిటర్ లేడనమాట ఈరోజు, అందుకని నేను ఇమేజెస్ వేయలేను. డైరెక్ట్గా నేను రికార్డ్ చేసి వదిలేయడమే, ఇమేజెస్ వేయడానికి కుదరదు. కానీ మీరు చూస్తే తెలిసిపోతుంది, చూస్తే ఏలూరు సాంబశివరావు గారి ఖాతాలో కానీ, లేదంటే టీడీపీ అఫీషియల్ ఖాతాల్లో కానీ, టీడీపీ పేజీల్లో కానీ ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చాలామంది చూసే ఉంటారులే. సో ఎందుకు ఇంతమంది జనం వచ్చారు, పరుచూరు నియోజకవర్గంలోనే ఇంతగా రావడానికి కారణం ఏమిటి? కసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదటి నుంచి కూడా ఆ పక్కనున్న అద్దంకి టీడీపీ కంచుకోటగా మారింది. ఇప్పుడు పరుచూరు తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ప్లేస్గా మారింది. అలాగే ఆ పక్కనే ఉన్న చీరాల్లో కూడా టీడీపీకి స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంది, స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. అలాగే రేపల్లె, ఇలా బాపట్ల పార్లమెంట్ వచ్చేసరికి టీడీపీ క్యాడర్ బాగుంది, అలాగే లీడర్షిప్ బాగుంది, కాన్షియన్సీ నియోజకవర్గ స్థాయిలో మంచి లీడర్షిప్ ఉంది, అలాగే గ్రౌండ్ లెవెల్లో మంచి కార్యకర్తల బలం ఉంది. ఒక్కో చోట ఏమవుద్ది, కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్నా సరైన లీడర్షిప్ ఉండదు, ఒక్కో చోట లీడర్షిప్ బాగున్నా క్యాడర్ సరిగ్గా ఉండదు. కానీ బాపట్ల పార్లమెంటు ప్రస్తుతం అలా లేదు, లీడర్షిప్ బాగుంది. ఏలూరు సాంబశివరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, రేపల్లె అనగాని సత్యప్రసాద్ గారు, బాపట్ల నరేంద్రవరం గారు, అలాగే ఆనందబాబు గారు, వీళ్ళందరూ కాంబినేషన్ టీం వర్క్ బాగా కుదిరింది. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా చాలా గ్రామాల్లో ఏకపక్షంగా చేసుకునే స్థితికి వచ్చారు. సో ఆ బలం వాళ్ళు నిరూపించుకునే అవకాశం ఈరోజు వచ్చింది, తెలుగుదేశం పార్టీ బలం నిరూపించుకునే అవకాశం ఈరోజు వచ్చింది. యాక్చువల్లీ ఈ మీటింగు చీరాల్లో పెడదాం అనుకున్నారంట. నేను స్టార్టింగ్ కనిగిరి జరిగిన రోజే కొంతమందితో మాట్లాడితే ఎండింగ్ మీటింగ్ ఎక్కడ పెడతారు, బాపట్ల పార్లమెంట్లో మీటింగ్ ఎక్కడ పెడతారని అడిగితే చీరాల్లో పెడదాము అని చెప్పారు, చీరాల్లో అనుకుంటున్నాము అని చెప్పారు. కానీ చీరాల్లో డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని, అక్కడ కూడా సరిగ్గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి పార్టీలో, ఇంటర్నల్గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, లీడర్షిప్ అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అందులోకి అక్కడ వైసీపీ కూడా కాస్త స్ట్రాంగ్గా ఉంది. సో అది దానికంటే బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి లేదా పరుచూరు, ఈ రెండు సేఫెస్ట్ ప్లేస్లు ఇటువంటి మీటింగ్లు పెట్టడానికి. సో అద్దంకి కంటే పరుచూరు అయితే సెంటర్ ఉంటుంది, ఇంకోళ్ళు అయితే పార్లమెంట్ మొత్తానికి సెంటర్ ఉంటుంది, బాగుంటుంది అని ఆలోచించి ఈరోజు ఇంకొల్లులో మీటింగ్ పెట్టారు. సో ఇసుకేస్తే రాలన్నటువంటి జనం 100,000కు పైగా వచ్చి ఉంటారు. చాలా చోట్ల యావరేజ్గా 50,000 నుంచి 70,000 వరకు వస్తున్నారంట ఈ మీటింగులకి, రా కదలిరా మీటింగులకి మొదటి నుంచి కూడా 50,000 నుంచి 70,000-75,000 వరకు వస్తున్నారంట. కానీ ఈరోజు మీటింగ్కి మాత్రం 100,000 అరౌండ్ 1,00,000 పైగా వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఏలూరు సాంబశివరావు గారు, రవికుమార్ గారు, అంటే అక్కడ ఉన్న లీడర్షిప్, వాళ్ళు కమ్యూనికేషన్ కోఆర్డినేట్ చేసుకునే విధానం, టీం వర్క్, క్యాడర్ బలంగా ఉండడం. అందులోకి అక్కడ వైసీపీ వీక్ అయింది, గతంతో పోలిస్తే వైసీపీ ఇప్పుడు వీక్ అయింది. వైసీపీని వాళ్ళు వర్గపోరు కారణంగా డిస్టర్బెన్సెస్ చేసుకున్న కారణంగా బాగా బలహీనపడింది. ఇప్పుడు అద్దంకిలో డిస్టర్బెన్స్ ఉంది, పరుచూరులో డిస్టర్బెన్స్ ఉంది, అద్దంకిలో కొత్త ఇన్ఛార్జీ, పరుచూరులో కొత్త ఇన్ఛార్జీ, చీరాల్లోకి వచ్చేసరికి ఎవరికి సీట్ ఇస్తారో క్లారిటీ లేదు, రేపల్లి కూడా డిస్టర్బెన్స్ ఉంది. అలా బాపట్ల పార్లమెంటు పరిధిలో సంతనోదలు కూడా ఆల్రెడీ డిస్టర్బ్ అయింది, కొత్త ఇన్ఛార్జ్. ఇలా బాపట్ల పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నెల రోజులుగా బలహీనపడింది. అటు లీడర్షిప్ మారడం కారణంగా క్యాడర్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఆ బలహీనతను టీడీపీ అందుకుంది.
తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందుకుంది. సో అది టీడీపీకి బాగా కలిసి వచ్చింది. సో అందుకని బాపట్ల పార్లమెంటు టీడీపీకి కొంచెంపాటుగా మారిన ఆశ్చర్యపోక్కర్లా. గత ఎన్నికల్లో 35,000 తేడాతో ఈ ఎంపీ సీటు టీడీపీ కోల్పోయింది. కానీ ఈసారి ఎంపీ సీటు ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఈ 7 పార్లమెంట్లకు గాను 5 లేదా 6 ఈజీగా గెలిచే అవకాశం అయితే ఉంది టీడీపీ. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి, మనం టైం చూసుకొని మళ్ళీ చెప్దాం. పార్లమెంట్ అభ్యర్థి డిసైడ్ అయిన తర్వాత చెప్దాం. బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కూడా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈరోజు ఏడేమో దగ్గుమల్లు ప్రసాదరావు గారని ఇచ్చారు, కానీ ప్రసాదరావు గారి పట్ల అక్కడ అంత పాజిటివ్ లేదు. సో ఆయన విషయంలో ఏకాభిప్రాయం అయితే కుదరట్లేదు. సో అందుకని కొన్ని డిస్టర్బెన్స్లు అయితే ఉన్నాయి, ఎవరు డిసైడ్ అవుతారని చూసుకొని మళ్ళీ చూద్దాం. ఈరోజు మీటింగ్ అయితే మాత్రం భారీ సక్సెస్. సో చంద్రబాబు గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో ఇటువంటి మీటింగ్ చూసి వైసీపీకి భయం పట్టుకుంది, వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోద్దండడానికి పరుచూరు మీటింగే సాక్ష్యం. ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా పంచ్ డైలాగులు వేశారు. అక్కడ జనాల్ని చూసేసరికి ఆయనకు కూడా ఉత్సాహం వచ్చింది, ఆయనకు కూడా మంచి డైలాగులు వచ్చాయన్నమాట. సో అందుకు ఆమంచి కృష్ణమోహన్ గారి మీద, కర్ణము వాళ్ళ వర్గం మీద, కర్ణం బలరాం గారి మీద, వీళ్ళందరి మీద కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో డైలాగులు వేస్తూనే ఉన్నారన్నమాట.